అసలు ఓల్డ్ కూడా లేదు. నేను ఇంటర్నెట్ నేను ఒక ఇట్లా కూర్చున్నా ఇప్పుడు ఆయన వచ్చి టూ డేస్ లో స్టార్ట్ అయిపోవాలి పని. ఇక్కడ దీనికి సోర్స్ కూడా చూడరు, వాటర్ ట్యాంక్ ఏమున్నది, ఏ వాటర్ ట్యాంక్ నుంచి ఎట్లా లెవెల్ కలుస్తుంది చూసుకొని వడ్ర కాలనీ మొత్తం కూడా పైప్ లైన్ అయ్యాలి. నమ్మవాలి ఈ విలేజ్లో మొత్తం చెక్ చేసుకోండి ఎక్కడెక్కడనైతే అసలు లైన్ లేవు. ఎస్సీ కాలనీ కూడా లేవని అంటారు నాకు. అసలు పాత కూడా లేవా? పాత ఉన్న దగ్గర రెండు పనులు చేయండి ఎస్సీ గారు. మొత్తం కెళ్ళిన దగ్గర పైప్ లైన్ వేసి ఒక పని వేసి కొత్త అందరి ఇంటిని నల్ల పెట్టి నీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఆడ కుండీలో నీళ్లు పోసుడు, ఆడికెళ్ళి ఎత్తు కచ్చుకున్నాడు. రాష్ట్రం అంతా మనం తాండాలకు ఇస్తున్నాం, గూడాలకు ఇస్తున్నాం, ప్లెయిన్ ల్యాండ్ పెద్దూరు ఏమన్యాయం మీద మనం కాన్స్టిట్యూన్సీ నంబర్ వన్ పొజిషన్ ఉన్నాం. నా దగ్గర నేను అది ఎలాగొట్టినా గిట్టుకుంటే రైట్. ఇప్పుడు ఈ రామన్నపేట పచ్చనపేట కూడా కావాలి. రామన్నపేట ఏంటంటే అసలు లేని దగ్గర వర్క్ స్టార్ట్ కావాలి ఇమీడియట్. ప్లస్ పాత లైన్లు ఉన్న దగ్గర వాటర్ వస్తున్నదా రావట్లేదా చెక్ చేసుకోవాలి. ఆ ఎస్సీ వాడకట్టుకు పాత లైన్లు ఉన్నాయట, మరి వాళ్ళ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు. అంటే పాత లైన్లు ఉన్న కాడ మొత్తం కొత్త లైన్లు కావాలంటే మనం చేయలేము. అది నేను చెప్పేస్తాను క్లియర్గా. నేను వాళ్ళకి కావాల్సింది నీళ్ళు కావాలి. నీళ్ళు రాకపోతే పాత లైన్లలో కూడా ఎందుకు నీళ్ళు వస్తలేవో చూసి చెక్ చేయాలి. చెక్ చేసి రాను వాళ్ళకి నీళ్ళు వచ్చినట్టు చూడాలి. ఈ కొత్త లైన్లో కూడా మొత్తం వేయాలి. వాటర్ కాలనీ మీరు ఆర్గనైజ్ చేసుకొని చేయాలి సార్ దయచేసి. ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరిని కలుమానండి. పిఎస్ఏ చైర్మన్ ఉంటాడు మోహన్ రెడ్డి. ముగ్గురుట్లు ఎవరిని కలిసినా చూపిస్తాం. అది లైన్ లేదంటే నాకు ఆశ్చర్యం చెప్తాను. ఈ వీడిసి లైన్ ఇస్తారు అవన్నీ మనకు సంబంధం లేదు. మనం మిషన్ భారత లైన్లే తీయాల్సిందే.